డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని 34 పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్స్ ని పవన్ ప్రారంభించనున్నారు. అనంతరం గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ సూరంపేట మధ్యగల సుద్దగెడ్డ వాగుపైన 4 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత నియోజకవర్గం అభివృద్ధిపైన అధికారులతో సమీక్ష జరపనున్నారు పవన్. అనంతరం జనసేన నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం పిఠాపురంలో ఆర్ఆర్ బిహెచ్ఆర్ డిగ్రీ కాలేజ్, బాదం మాధవ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రారంభోత్సవం, టీటీడీ కళ్యాణ మండపం, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరమ్మత్తు పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ శంకుస్థాపన చేస్తారు. కొత్తపల్లి పిహెచ్సిలోని అవుట్ పేషెంట్ విభాగానికి, యు కొత్తపల్లి మండలంలోని పలు పాఠశాలలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, 2 రోజుల పర్యటన ఒక రోజుకి మార్చినట్టుగా తెలుస్తోంది ఆయన షెడ్యూల్ ప్రకారంగా. మరి ఈ రోజే అన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఉండొచ్చా? రైట్ సతీష్. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కరోజు పర్యటన అయితే మాత్రం మరి కాసేపులో ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితమే రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. ఆ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో గొల్లపురలు అంటే పిఠాపురం నియోజకవర్గం గొల్లపూలు కూడా చేరుకుంటారు. గొల్లపూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ హాజరవుతారు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని శంకుస్థాపన కూడా చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే జిల్లా పరిషత్ హైస్కూల్కి సంబంధించి పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా 34 జిల్లా పరిషత్ హైస్కూల్లో సంబంధించి ల్యాబ్లను కూడా ఈరోజు ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఆ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చేయనున్నారు. అయితే మొదట 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని చెప్పి అధికారులు షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ కూడా అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మాత్రం దాన్ని ఒక్క రోజుకైతే మాత్రం కుదించిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే మనం జిల్లా పరిషత్ హైస్కూల్ దగ్గర ప్రాంగణంలో అయితే మాత్రం ఉన్నాము. ఈ ప్రాంగణంలో అంటే శిలాపలకలు ఏవైతే అభివృద్ధి చేయబోతున్నారో ఆ అభివృద్ధికి సంబంధించిన శిలాపలకాలు కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవం రెండు కూడా చేయనున్నారని కూడా మనం చెప్పొచ్చు సంజయ్. అయితే ప్రస్తుతానికైతే మాత్రం జిల్లా పరిషత్ గొల్లప్రోలు జిల్లా పరిషత్ హైస్కూల్ దగ్గర నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అంటే ఇటు పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం పాల్గొంటారు. పి వెంకటాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్కి అయితే మాత్రం చేరుకుంటారు. అక్కడ సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అనంతరం అక్కడి నుంచి అయితే మాత్రం యు కొత్తపల్లి మండలం పిహెచ్సి వద్దకు అయితే మాత్రం చేరుకుంటారు. అక్కడ యు కొత్తపల్లి పరిసర ప్రాంతంలో ఉన్న రోడ్లకు సంబంధించి పలు శంకుస్థాపనలు కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ. అయితే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి అయితే మాత్రం పెట్టినట్లు తెలుస్తుంది. అయితే అతను ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేందుకు శ్రీకారం కూడా చుట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గొల్లప్రోలు హౌసింగ్ కాలనీకి సంబంధించి గత వరదల సమయంలో ఏ విధంగా ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళకి అయితే మాత్రం ఒక హామీ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. అయితే సుద్దగడ్డ వాగుకు సంబంధించి పొంగుతున్న నేపథ్యంలో అక్కడ వంతెన నిర్మాణం అయితే మాత్రం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏ విధంగా చెప్పారో అదే విధంగా సుమారు 400 కోట్లతో వంతెన నిర్మాణ పనులకి
అయితే మాత్రం ఈ రోజు శంకుస్థాపన కూడా చేయనున్నారు అదే విధంగా గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న కొన్ని భవనాలను కూడా ఈ రోజు పూర్తి చేసేందుకు శ్రీకారం కూడా చుట్టారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు అదే విధంగా శంకుస్థాపన చేసేందుకు అయితే మాత్రం ఈ రోజు పిఠాపురం చేరుకొనున్నారు మరి కాసేపట్లోనే అంటే ఇప్పటి వరకు గనుక మనం చూసుకుంటే గనుక జగ్గంపేట వరకు కూడా పవన్ కళ్యాణ్ వచ్చినట్లయితే మాత్రం కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది అయితే జిల్లా పరిషత్ హైస్కూల్ సంబంధించి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో పాటు ఎస్పి విక్రాంత్ పాటిల్ కూడా ఇక్కడ చేరుకొని కార్యక్రమాలు కూడా పర్యవేక్షణ అయితే మాత్రం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు చేస్తానని చెప్పి బలమైన హామీ ప్రజలకు ఏదైతే ఇచ్చారో అదే విధంగా పవన్ కళ్యాణ్ చేసేందుకైతే మాత్రం ఈ రోజు శ్రీకారం కూడా చుట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ అయితే పవన్ కళ్యాణ్ ఏ టైం కి అక్కడ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉందా ఖచ్చితంగా సంజయ్ అంటే మరి కాసేపట్లోనే అంటే ఖచ్చితంగా ఒక 40 నిమిషాల సమయం లోపలనే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం జిల్లా పరిషత్ హైస్కూల్కి అయితే మాత్రం రానున్నారు వచ్చిన తర్వాత ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉందంటే టాలెంట్ అంతా కూడా విద్యార్థుల్లోనే ఉంది విద్యార్థి దశలో ప్రోత్సాహం చేయడం వల్ల పూర్తి స్థాయిలో క్రీడా నైపుణ్యం అనేది పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మాత్రం 32 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి క్రీడల పరంగా విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై ఇప్పటికే అధికారులతో కూడా సమీక్షలు కూడా నిర్వహించారు ఇటు విద్యార్థులతో కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంది అయితే జిల్లా పరిషత్ హై స్కూల్ తర్వాత అయితే మాత్రం పిఠాపురంలో టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంకి అయితే మాత్రం వెళ్తారు అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కూడా చేస్తారు తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పి వెంకటాపురం అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి అయితే వెళ్తారు అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకి అయితే మాత్రం శంకుస్థాపన కూడా చేయనున్నారు ప్రస్తుతానికి అయితే మాత్రం అంటే ఈ కార్యక్రమాల అనంతరం కూడా మీడియాతో మాట్లాడతారా అనేది కొంత అయితే మాత్రం సమాచారం తెలియాల్సి అయితే మాత్రం ఉంది మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మీడియా ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్ అయితే యూ కొత్తపల్లి మండలంలో పిఎస్సికి సంబంధించి అంటే పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పిఎస్సీలు కావచ్చు లేకపోతే హెల్త్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అధికారులతో సమీక్ష కూడా చేస్తారు అయితే దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ చేయాలనే దానిపై కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పవచ్చు సంజయ్ ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం ఈ రోజు శ్రీకారం చుట్టారని కూడా మనం చెప్పవచ్చు సంజయ్ రైట్ సతీష్